స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో భూములతో పాటు ఉపాధి అవకాశాలు కోల్పోయిన నిరుపేద కల్లుగీత కార్మికులను ప్రభుత్వం కుటుంబాలకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు సంపంగి సూరిబాబు డిమాండ్ చేశారు. ఒకపక్క కరోనా వైరస్ పరులేక గీత కార్మికులు ఇంటి వద్దే ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్మికులు నాయకులు దొమ్మేటి అప్పారావు కల్లుగీత నాయకులు దొమ్మేటి అప్పారావు సంఘ కార్మికులు సంపంగి దుర్గాలు పీతాని జోగారావు లోకేష్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పెడుతుంది మాకు ఉపాధి కలం ఈ మూడు నెలలే ఈ సీట్ల కార్యక్రమం బతికిని జీవసాయం చేసి మేము జీవిస్తున్నాం. ఈ ఇబ్బంది పెట్టి డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతుంది. ఇటు ప్రభుత్వం మా సహాయ సహకారం ఏమైనా సాయం చేస్తే మా ఉపాధి బతకగలం, లేకపోతే బతకం. నా పేరు సంతీ సూర్యబాబు అండి. యాతపాలెం గ్రామం మాజీ కౌన్సిలర్ గారి అబ్బాయిని. నా పేరు సంతీ సూర్యబాబు. గీత కార్మిక నాయకుడిని మా నాన్నగారు ఒక మాజీ కౌన్సిలర్. ఆ గీత వాళ్ళ గీతం సొసైటీలో ఒక అంతమంది సొసైటీ కూడా మంచి పనిచేశారు. అదే వృత్తితో మా కులస్తులందరూ కూడా దీని ద్వారా జీవిస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ వచ్చి మా చెట్లన్నీ గవర్నమెంట్ అంతా ప్లాంట్ తీసుకొని చెట్లన్నీ పెద్ది పరిదర్శిస్తుంది. చెట్లు లేక ఎక్కడెక్కడ చెట్లు ఉంటే ఆ చెట్ల మీద ఆధారపడి మా కులస్తులందరూ ఏదో జీవిస్తున్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది కానీ కరోనా వచ్చింది కాబట్టిగా అందరికీ వెసులుబాటు ఇవ్వాలి. ఏదంటే కాయగూరలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు చేస్తున్నారు. అలాగే ప్రతిదీ వెసులుబాటు చేస్తున్నారు. దేశంలో వెసులుబాటు చేస్తారు. అలాగే మా ప్రస్తుతం కూడా చెట్లు తీసుకోవడానికి కూడా ఆ 2 గంటల 3 గంటల టైం అని మరి వెసులుబాటు ఇవ్వాలి. ఆ చెట్లు తీసుకుంటే ఎక్స్చేంజ్లు వచ్చేసి ఆ పనుల బదులు కట్టేడు, చేతి గడ్డలు కొట్టుకెళ్ళిపోవడం, కత్తి కొట్టుకెళ్ళిపోవడం ఇలా చేస్తున్నారు. మరి ఎలా జీవించాలి? ఈ మూడు ఈ సంవత్సరాలని మూడు నెలలు పళ్ళు తీసుకొని కులాసులు బతకాలి. మరి ఏ ఆధారం లేదు. చాలా బాధపడుతున్నారు. నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే మా సోదరుడైనా దుమ్మట పరంగా చెప్పాను ఏంటి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి గవర్నమెంట్కి మన నాయకులతో చెప్పిద్దాం, ఈడదా చెప్పిద్దాం అనేసి అంటే ఈ రోజు నేను ఈ రోరాగా గవర్నమెంట్కి మీకు అన్నవాదం చేసుకుంటున్నాను.